మేము సందర్శించిన అన్ని నగరాల్లో భారతీయ మన మిత్రులు కానీ, అదేవిధంగా తెలంగాణ వారు మాత్రమే కాకుండా అమెరికా వ్యాపార సంస్థలు కూడా ఆహ్వానం పలకడం మాకందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలబడటం. మేము అక్కడ తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో ఒక ఫ్యూచర్ స్టేట్గా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాం. హైదరాబాద్ 4.0 విజన్, మా విజన్ని అక్కడున్న పారిశ్రామికవేత్తలతో వాణిజ్య సంస్థలతో పంచుకున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు మా ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ, మూసీ రీజనరేషన్ ప్రాజెక్టు, ఈ ప్రధాన ప్రాజెక్టులకు తోడ్పాటు అందించడానికి, కలిసి పనిచేయడానికి చాలామంది కూడా ముందుకు రావటం జరిగింది. అదేవిధంగా దాంతో పాటు ఈరోజు ఐటీఈఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా ఫార్మాకు సంబంధించి, లైఫ్ సైన్సెస్కి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి, డేటా సెంటర్లకు సంబంధించి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి, అదేవిధంగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీకి సంబంధించి, ఈ తయారు వంటి విభిన్న రంగాల్లో మరి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేము చాలా వరకు కూడా ప్రయత్నం చేయటం జరిగింది. ఈ సందర్భంలో మరి ఐటీ రంగాలకు సంబంధించిన ప్రధానమైన ప్రకటనలతో, కొన్ని ఒప్పందాలకు సంబంధించి ఈరోజు చార్ల్స్ స్క్వాబ్ ట్రినెట్ సంస్థలకు సంబంధించిన కొత్త జీసీసీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తామని వారు ఒప్పందాలు చేసుకున్నారు. గ్లోబల్ ఐటీలో ప్రసిద్ధిగాంచిన కాగ్నిజెంట్, అదేవిధంగా ఆర్సీఎం విస్తరణ ప్రణాళికలు కానీ, ఈరోజు ఐటీ జీసీసీ స్పేస్లో హైదరాబాద్ని ఐటీ హబ్గా నిలబడే విధంగా వారు ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా చూశారు, మేము ఏ విధంగానైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము దావోస్కు సంబంధించి అంతర్జాతీయ మీటింగ్స్లో ఇదే కాగ్నిజెంట్కు సంబంధించిన సీఈఓ గారిని, వారి కంపెనీ ప్రతినిధులతోని, మీరు పెద్ద ఎత్తున ఇంకా మీ జీసీసీని ఎక్స్పాండ్ చేయాలని, తొందరలోనే పనులు మొదలు పెట్టాలని మేము వారిని కోరినాం. ఆ క్రమంలో వారు ఇచ్చిన మాట మేరకు ఇదే కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ వారు 5 నెలల కాలహాయంలో పెద్ద ఎత్తున వారు ముందుకు నిలబడి మేము ఇచ్చిన మాట మేరకు, వారు అడిగినప్పుడు అందించిన సహకారం వలన, చెప్పిన విధంగానే 5 నెలల కాలహాయంలో ఆ జీసీసీ ఎక్స్పాన్షన్కు సంబంధించి కార్యాచరణ తీసుకొని 14 ఆగస్టు జీసీసీ విస్తరణ కూడా చేయటం జరిగింది. ఇది ప్రత్యక్షంగా అందరికి కూడా కనపడ్డాయి. అదేవిధంగా ఫార్మా లైఫ్ సైన్సెస్కు సంబంధించి 6 డజన్ అమెరికన్ కంపెనీలు తాజా పెట్టుబడులను పొందేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. చాలా వరకు ఈరోజు లైఫ్ సైన్సెస్కు సంబంధించి, ఫార్మాకు సంబంధించి ప్రపంచ స్థాయిలోనే దిగ్గజంగా పేరొందించిన ఆమ్జెన్ కంపెనీ, మొట్టమొదటిసారి ఆమ్జెన్ కంపెనీ, ఈ మల్టీనేషనల్ కంపెనీ మొట్టమొదటిసారి కొత్తగా R&D సదుపాయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటన కూడా చేయటం, మరొకసారి మన ఫార్మాకు లైఫ్ సైన్సెస్కు సంబంధించి మరొక అడుగు ముందుకు వేయడానికి ఒక పెద్ద పురోగతి అని తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా పశువుల ఆరోగ్య రంగంలో అగ్రగామిగా ఉన్న జాయిటస్ అనే కంపెనీ, వారు కూడా కొత్తగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా హెచ్సిఏ మరియు థర్మోఫిషర్ అనే కంపెనీ ఇంకా పెద్ద ఎత్తున విస్తరణ చేస్తామని, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఈకోసిస్టమ్, ఇక్కడ ఉన్న వాతావరణం మరింత ప్రోత్సాహం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, వారు ముందుకొచ్చి ఈ జీసీసీ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని ఒప్పందాలు కూడా చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్కిల్లింగ్, నైపుణ్యానికి సంబంధించి ఫ్లో కెమిస్ట్రీపై కార్నింగ్ అనే సంస్థ, మేము ప్రభుత్వం ఏర్పాటిన తర్వాత కార్నింగ్ సంస్థకు సంబంధించి ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలింపు కాబడతా ఉంది అని కొంతమంది దుష్ప్రచారం చేయడానికి చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశారు. ఆ కంపెనీస్ వారి వారి బిజినెస్ ప్లాన్ల వలన కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఈకోసిస్టమ్కి సంబంధించి వారే ముందుకొచ్చి ఈరోజు ఫ్లో కెమిస్ట్రీపై కార్నింగ్ అనే కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకోవటం, దీనికి వారు ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు.